మహానగరంలో 1908వ సంవత్సరంలో ఆనాడు మూసీకి వెర్రలు వచ్చినాయని చెప్పి చరిత్ర చెప్తున్నది. అసాధారణంగా పైన అనంతగిరి కొండల్లో వికారాబాద్ ప్రాంతంలో వర్షం పడడం, దానివల్ల మూసి పొంగి ఆనాడు పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఒక భయంకరమైన ఉధృతిని లక్షల మందిని నిరాశ్రయం చేసిన పరిస్థితి 1908లో జరిగిందని చెప్పి చరిత్ర చెప్తున్నది. తర్వాత 1916 సంవత్సరంలో అసాధారణంగా 1400 మిల్లీమీటర్ల వర్షం పడింది అన్నాడు. అది హైదరాబాద్ లో కుంభవృష్టిగా పడడం, అప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఇబ్బంది కలగడం జరిగింది. ఆ తర్వాత 1916 తర్వాత హైదరాబాద్ చరిత్రలోనే అతి పెద్ద వర్షపాతం ఎప్పుడు పడింది అంటే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో. ఇప్పటికే 1200 మిల్లీమీటర్ల పైసలకు వర్షం ఈ సంవత్సరంలో పడి మొత్తం చరిత్రలోనే అసాధారణంగా వర్షపాతం పడ్డ విషయం మనందరికీ కూడా తెలిసింది. గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి అంటే గతంలో వర్షం పడ్డా సంవత్సరం పొడుగుతా ముసురులాగా పడుతూ పడుతూ వచ్చేది. కానీ ఈ మధ్యన ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్లైమేట్ చేంజెస్ అనండి, లేదా క్లౌడ్ బర్స్ట్ అనండి, ఒకేసారి అసాధారణంగా ఆకాశానికి చిల్లుపడ్డట్టు కుంభవృష్టిలాగా ఒకటే ప్రాంతంలో కురిసిన కడనే పెద్ద ఎత్తున కుంభవృష్టిలాగా వర్షం రావడం అనండి, ఇది వాతావరణంలో ఈ గ్లోబల్ వార్మింగ్ అనండి, క్లైమేట్ చేంజ్ అనండి, రకరకాల కారణాల వల్ల అసాధారణమైన పరిస్థితుల్లో ఇప్పుడు మనం వాతావరణంలో మార్పులు చూస్తా ఉన్నాం. ఈ సంవత్సరం అట్లాంటి అసాధారణమైన పరిస్థితి హైదరాబాద్లో మనకు కనబడ్డది. ఒకవైపు క్లౌడ్ బర్స్ట్, మరొక వైపు అత్యధిక వర్షపాతం, మరొకవైపు దశాబ్దాలుగా, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పోయిన 6 ఏళ్ళు కాదు, అంతకంటే ముందున్న 6 ఏళ్ళు కాదు, దశాబ్దాలుగా వరుసగా వచ్చిన మానవ తప్పిదాలు, మన చెరువుల్ని కబ్జాలు చేసుకోవడం, కుంటల్ని ఆక్రమించడం, మనిషి యొక్క దురాశ, నాలాలు కబ్జా చేయడం, నీరు పల్లమెరుగు అంటారు, ఆ నీటిని పల్లం వైపు బొనియకుండా అడ్డంగా ఎక్కడికక్కడ ఆటంకాలు నిర్మాణం చేయడం వల్ల మొన్న జరిగిన హైదరాబాద్లో జరిగిన వర్షాల తాకిడికి వందలాది కాలనీలు మునిగినాయి, లక్షల మంది ప్రజలు అసౌకర్యం పాలైనారు. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు, మీడియాలో కూడా మీరందరూ ప్రతిరోజు మీరు కూడా వర్షంలో నానుతూ నీళ్ళల్లో మీ అందరూ కూడా తిరుగుతూ పాత్రికేయ మిత్రులు చాలామంది చాలా కష్టంలో ఉండి కూడా మీరు కూడా ప్రజలకు ఉన్న అసౌకర్యాన్ని ప్రభుత్వ దృష్టికి దేశం దృష్టికి కూడా మీరు తీసుకొచ్చినారు. చాలా వరకు ఈ సందర్భాల్లో ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రకృతి విపత్తులు అనుకోకుండా ప్రకృతి ప్రకోపం ప్రదర్శించినప్పుడు ప్రభుత్వాలు ఎట్లా స్పందిస్తాయి, ఏ రకమైన పనులు చేస్తాయని చెప్పి మీడియా చూస్తుంది, ప్రజలు చూస్తారు, దేశం మొత్తం కూడా చూస్తుంది. ఈసారి మన ప్రభుత్వం తెలంగాణలో చాలా అప్రమత్తతతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎప్పటికప్పుడు మాకు మార్గనిర్దేశం చేస్తూ మంత్రులందరినీ కూడా ఎక్కడికక్కడ జిల్లాల్లో ఉండండి, అంటే రైతులకు పంట నష్టం జరిగినా, జిల్లాల్లో ఎక్కడైనా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరిగినా వెంటనే స్పందించండి, అప్రమత్తంగా ఉండండి, అధికారులను పరుగులు పెట్టించండి, ప్రజలకు అండగా ఉండండి అని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు 24 గంటలు మమ్మల్ని అప్రమత్తంగా ఉంచుతూ పరుగులు పెట్టిస్తూ మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం, దానివల్ల చాలా మేరకు అటు ప్రాణ నష్టాన్ని మనం నివారించగలిగినాం. ఆస్తి నష్టం అంటే జరుగుతుంది, కానీ ప్రాణ నష్టాన్ని మాత్రం చాలా వరకు తగ్గించగలిగాం. భారతదేశంలో మెట్రో నగరాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్కు తెలంగాణ ప్రభుత్వం డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం, ఏకైక నగరం భారతదేశంలో తెలంగాణ హైదరాబాద్. జిహెచ్ఎంసీలో మనకు ఒక 800 మంది సిబ్బందితో డిఆర్ఎఫ్ పేరిట, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పేరిట, ఇట్లాంటి ఏదైనా వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఒక స్పెషల్ ఫోర్స్ను తయారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒక ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో, విశ్వజిత్ కంపాటి అని, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఆ సంస్థ నడుస్తున్నది. బ్రహ్మాండంగా వాళ్ళు ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా ముందుండి ఈ 800 మంది సైనికుల్లాగా దేశంలో ఏ నగరానికి లేనంత గొప్పగా వారు పనిచేస్తున్న విషయం కూడా ప్రజల అనుభవంలో ఉంది. ఒకవైపు ప్రభుత్వ అధికారులు, మరొకవైపు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కార్పొరేటర్లు కానీ, మా పార్టీ నాయకులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు,
అందరం కూడా నాతో సహా అందరం కూడా ఒక 10-15 రోజుల పాటు ఈ వర్షం అంతా కురుస్తున్నప్పుడు ఏకదాటిగా కుంభవృష్టిగా పడుతున్నప్పుడు ఎక్కడికక్కడ ప్రజల్లో ఉంటూ సహాయక చర్యల్లో ఉన్నాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. స్వయంగా నేను కూడా ఒకటి కాదు రెండు కాదు 10ల సంఖ్యలో కాలనీలు తిరిగాను. హైదరాబాద్లోనే కాదు, బోర్పలు, పిర్జాది కూడా, మీర్పేట, బాలాపూరు ఇట్లాంటి ప్రాంతాల్లో ఎన్నో చోట్ల బయట కూడా పోయి స్వయంగా ప్రజలను కలుసుకొని వారి కష్టాలు చూసి అక్కడ వచ్చిన సమస్యను చూసి తక్షణ ఉపశమనము, శాశ్వత పరిష్కారం రెండింటిని కూడా వారికి వివరించి చెప్పి ధైర్యం చెప్పి తిరిగే ప్రయత్నం చేసినాం, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినాం. కొన్ని కొన్ని చోట్ల అయితే అక్కడ ఇంట్లో పోయినప్పుడు అక్కడ మహిళలు అన్న ఇంట్లో అన్ని కొట్టుకుపోయినాయి, బియ్యం పోయింది, పప్పులు పోయినాయి, అన్ని పోయినాయి అని చెప్పి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఇంట్లో నీళ్ళు అందుకు పెట్టినప్పుడు మేము కూడా చాలా బాధపడ్డాం, చెల్లించిపోయినాం. క్షేత్రస్థాయిలో తిరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారికి మేము నివేదించినాం, నేను, మా మేయర్ గారు, మా మంత్రులు, సిటీ మినిస్టర్స్, సిటీ ఎమ్మెల్యేస్ అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఒక అసాధారణ స్థాయిలో వర్షం పడ్డ సార్, ఈ నష్టం కూడా అపారంగా జరిగింది అని వివరించి చెప్తే మేము కూడా ఊహించలేదు, ఎవ్వరూ ఒక్కరం కూడా ఊహించలేదు. సాధారణంగా ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఒక రిపోర్ట్ తెప్పించుకుంటారు, స్టడీ చేస్తారు, అధికారులను నియమిస్తారు, ఆ తర్వాత అవన్నీ చూసి ఆచి చూసి ఎంత జరిగిందని చెప్పి ఒక లెక్క తీసి అది అంత అధికారుల ముందు పెడితే స్పందిస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి, ఒక మనసున్న వ్యక్తి, మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఒకవైపు ఇంకా వర్షం బంద్ కూడా కాలేదు, ఇంకా వర్షం పడతానే ఉంది. వర్షం పడుతున్నప్పుడే వరద సహాయం ప్రకటించి తక్షణ సహాయం కింద 550 కోట్ల రూపాయలు ప్రకటించి ఒక 50 కోట్లేమో ఏమైనా రిపేర్స్, రోడ్డు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, నాలాలు కావచ్చు అన్న తక్షణ రిపేర్లు ఇమీడియట్ రిలీఫ్ కోసం ఒక 50 కోట్లు వాడుకోండి. లక్షల మంది ప్రజలకు అసౌకర్యం కలిగింది కాబట్టి ఒక 4-5 లక్షల మంది ప్రజలకు, ఆ కుటుంబాలకు, 4-5 లక్షల కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున సాయం చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు తక్షణ సాయం కింద 10,000 రూపాయల చొప్పున ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు మీకు లెక్క తెలవాలి అంటే ఈ సాయం ఎక్కడ చేస్తామంటే ఇప్పటి వరకు 430,000 కుటుంబాలకు మనం ఈ సాయం అందించడం జరిగింది. 430,000 కుటుంబాలకు, అందులో హైదరాబాద్ లో దాదాపు 380,000 కుటుంబాలు, కంటోన్మెంట్ లో ఒక 10-12 వేల కుటుంబాలు, అదేవిధంగా బయట హైదరాబాద్ చుట్టూ ఉండే వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మరొక 40,000 కుటుంబాలకు, మొత్తం కలిపి 430,000 పైచిల్ కుటుంబాలకి ఈరోజు ఆదివారం. కానీ ఈరోజు కూడా మా అధికారులు ఫీల్డ్ లో ఉన్నారు, ఈరోజు కూడా మా ఎమ్మెల్యేలు ఫీల్డ్ లో ఉన్నారు, మా మంత్రులు ఫీల్డ్ లో ఉన్నారు, వాళ్ళు ఈరోజు కూడా సాయం చేస్తూనే ఉన్నారు. ఇంత పెద్ద స్థాయిలో వర్షం ఇంకా తగ్గకముందే ప్రకటించడమే కాకుండా ఇంత పకడ్బందీ చేసినాం. ఇంకా ఇది మా దగ్గర ఉన్న రిపోర్ట్, ఎవరికి సాయం ఇచ్చినాం, వారి పేరు ఏంది, వారి ఫోటో ఏంది, వారి ఇంటి నెంబర్ ఏంది, వారి ఫోన్ నెంబర్ ఏంది, ఇదంతా కూడా మా దగ్గర ఇగో ఇది ఒక్కొక్క జోను, ఒక సర్కిల్ యొక్క రిపోర్ట్. ఇట్లాంటిది 430,000 మంది డేటా మా దగ్గర ఉంది. మేమేది ఆషామాషిగా చిల్లర మల్లరగా మేము చేయలేదు. ఎవరు నష్టపోయినారు, ఎవరు వాళ్ళు, వాళ్ళ పేరు ఏంది, వాళ్ళ ఫోటో ఏంది, వాళ్ళ ఇల్లు ఎక్కడ, ఇంటి నెంబర్ ఎక్కడ, ఇక పక్కడబందీగా ఇది మీకు ఇచ్చిన, మీకు కూడా సమర్పిస్తాను, చూసుకోండి. ఈ రకంగా అందజేయడం జరిగింది. ఇందులో మేము ఎలాంటి భేదాలు కానీ బేసిజాలకు కానీ బోలేదు. ఎవరు నష్టపోతే వాళ్ళకి ఇచ్చినాం. ఆల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఆధార్ నేను చెప్పిన, హౌస్ నెంబర్ చెప్పిన, వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చినాం. ఇవన్నీ చేసి బ్రహ్మాండంగా ప్రజలకు అండగా మేముంటే